మీడియా ఉన్నారు, మొదటి బాధితులు మీరే. 2430 తీసుకొచ్చాడు. పాపం ఎక్కడికక్కడ మీడియా కూడా సైలెంట్ అయ్యారు. తిరుగుబాటు చేసే వాళ్ళ మీద కేసులు పెట్టారు. వాళ్ళు కూడా మా క్లబ్లో చేరే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా సఫర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా మొత్తం నిన్న మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోవాలా. భీమవరం పోవాలంటే హెలికాప్టర్కి పర్మిషన్ లేదు, మీరు రావడానికి వీల్లేదు. రేపు నేను పరుచూరులో మీటింగ్ పెట్టాను, నేను మీటింగ్ పెట్టడానికి వీల్లేదు. కెన్ యూ ఇమాజిన్ దిస్? మేము ఈరోజు మీటింగ్ కూడా పెట్టుకోలేని పరిస్థితులు మేము ఉన్నామని మేము చెప్పుకునే పరిస్థితికి రావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, 5 కోట్ల మందికి ఈరోజు ప్రజలకు ప్రభుత్వమే, ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం, ఎవరైనా అల్టిమేట్గా ఒకటి వస్తే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తాం. కానీ ప్రభుత్వమే సమస్య అయితే ఎవరి దగ్గర పోతామో నాకైతే అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఇవన్నిటి కూడా కారణం ముఖ్యమంత్రి విపరీత మానసిక ధోరణి వల్ల, ఆయన మానసిక ఆరోగ్యం వల్ల మనకి ఈ సమస్యలన్నీ వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ పుస్తకం రాసిన తర్వాత మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, సమాజంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. చెడు చేసే వ్యక్తులు నేరస్తులైతే, వాళ్ళే పాలకులైతే ప్రజలు భయపడిపోయే పరిస్థితికి వస్తారు. భయపడిన తర్వాత బానిసలయ్యే పరిస్థితి వస్తుంది. అందుకే అడుగుతున్న రాష్ట్రంలో ఈరోజు ఈ పుస్తకం చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా చెడుని పూర్తిగా నివారించడానికి నడుం కట్టాల్సిన అవసరం ఉంది. కులం, మతం, ప్రాంతం, వర్గం అని లెక్కలేస్తే కుదరదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనందరం కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా చైతన్యం కావాలి. ఈ రాష్ట్రంలో సమర్థవంతమైన యువత ఉంది, సహజ వనరులున్నాయి, పుణ్య నదులున్నాయి, సముద్ర తీర ప్రాంతం ఉంది, బంగారు పండే పొలాలున్నాయి, బంగారు పండించే రైతాంగం ఉన్నారు. కానీ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ రాష్ట్రం ఎక్కడికి పోయిందో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పుట్టిన వాళ్ళు వేరే రాష్ట్రాలకు పోయి బ్రహ్మాండంగా అక్కడ రాణిస్తున్నారు, ఇక్కడ పుట్టిన వాళ్ళు వేరే దేశాలకు పోయి అక్కడ బ్రహ్మాండంగా రాణించి పారిశ్రామికవేత్తలైపోతున్నారు. కానీ ఇక్కడ మాత్రం మనందరం ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఎక్కడైతే భయంగా బతుకుతామో భయం ఉన్న దగ్గర స్వేచ్ఛ ఉండదు, స్వేచ్ఛ లేని దగ్గర అభివృద్ధి ఉండదు, అభివృద్ధి లేని దగ్గర ఆలోచనే రాదు. ఎందుకంటే ఆలోచన చేసిన ఆచరణ చేయలేం కాబట్టి ఇంకా ఆలోచన కూడా చచ్చిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరేది, ఈరోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. ఒకప్పుడు నన్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినప్పుడు ఎగతాళి చేశారు. ఈరోజు ఒక్కొక్క ఊర్లో 10 మంది నుంచి 100 మంది 200 మంది విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. దానికి తోడుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో డెసిషన్ మేకింగ్ కూడా 95 నుంచి 100% బెటర్గా చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఒక రెవల్యూషనరీ థింగ్స్ వచ్చినప్పుడు అలాంటి వాటి మనం ఉపయోగించుకునే సత్తా తెలుగు జాతికి ఉంది. నేను కానీ పవన్ కళ్యాణ్ కానీ మా ఉద్దేశం ఒకటే, తెలుగు జాతి ప్రపంచమంతా 1గా ఉండాలనేది మా ఆకాంక్ష. దానికోసం ఈ పోరాటం. అదే మార్గ తెలుగు జాతిలో పేదరికం లేకుండా చేయాలని, అది సాధ్యమని నిరూపించేదానికోసం మేము పనిచేస్తాం. మీరు ఆలోచించాలా, 5 కోట్ల మంది తిరగబడతారా, బానిసలుగా ఉండిపోతారా? 54 రోజులే టైం. ఈ 54 రోజుల్లో మా బాధ్యత మేము నెరవేరుస్తాం. ఏదైతే మిత్రులు సురేష్ కుమార్ గారు చేశారో అలాంటి పుస్తకాలు రాసేవాళ్ళు
రాసినప్పుడు దీన్ని ఒక అకాడమిక్గా నేను తీసుకోవడం లేదు. ఏదో మా మీటింగ్లు పోయేటప్పుడు ఒకసారి రెఫర్ చేసుకుంటే మాకు కావాల్సిన సబ్జెక్ట్ వస్తుందని కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించే ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, ముందుకు రావాలి. మా బాధ్యత మేం చేస్తాం, మీ బాధ్యత మీరు చేసి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో శాశ్వతంగా ఉండకుండా ఉండడానికి ఏం చేయగలుగుతారో చేస్తే మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది, లేకపోతే అందరూ ఇబ్బందుల్లో పడతాం. ఈ పుస్తకం దానికి ఒక స్ఫూర్తి కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడే చూశా, మా వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఒక మాట. ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడతబెట్టే సమయం వచ్చింది, చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. ఈరోజు సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది, నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు జన సైనికులు ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే ఏమవుతుందో తెలుసా? జగన్ రెడ్డి నీ కుర్చీ లేకుండా పోతుంది. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, ఎన్నికలంటే ద్వంద్వ యుద్ధం, చొక్కాలు చేతులు కుర్చీలు మడత పెట్టడం కొట్టుకోవడానికి కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తిస్తే మేము కూడా గౌరవంగా ఉంటాం. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి సభ ద్వారా హెచ్చరిస్తున్నా. మంచికి కూడా హద్దులుంటాయి, పిచ్చి పిచ్చి కూతలకు వస్తే దానికి పరిష్కారం చూపించే ధైర్యం కూడా 5 కోట్ల ప్రజలకుందని మరొక్కసారి హెచ్చరిస్తూ మరొక్కసారి ఈ పుస్తకం ప్రతి ఒక్క ఇంటికి చేరాలి. ప్రతి రచ్చబండ, ప్రతి టీ కొట్టు దగ్గరికి ఈ అంశాలు చర్చించాలి. 5 ఏళ్ళు నరకాన్ని 54 రోజులు మీరు చర్చించాలి. ప్రజల్ని చైతన్యవంతులు చేసి ముందుకు పోవలసి కోరుకుంటూ మరొక్కసారి ఈ పుస్తకాన్ని రాసినటువంటి సురేష్ కుమార్ గారిని 5 కోట్ల ప్రజల తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఒక చక్కని ఆయుధాన్ని మీరు ప్రజలకు ఇచ్చారు. మీ విధ్వంసం ద్వారా ప్రజా చైతన్యాన్ని రగిల్చారు, ప్రజాస్ఫూర్తిని కల్పించారు. అలాంటి బ్రహ్మాండమైన పని చేసిన మిమ్మల్ని, అమరావతి కోసం అమరావతి రైతులు ఏ విధంగా పోరాడుతున్నారో, మా ఆడబిడ్డలు ఏ విధంగా అయితే పోరాడుతున్నారో అదేవిధంగా 5 కోట్ల ప్రజల కోసరం మీరు ఒక స్ఫూర్తినిచ్చి పుస్తకం రాశారు. మిమ్మల్ని కూడా జాతి గుర్తుపెట్టుకుంటుంది.